హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాలింగ్ క్రేజీ లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వచ్చేసి వీడియో చూస్తున్న అందరికీ కొంచెం చిన్న రిక్వెస్ట్ అండి, కొంచెం నా వీడియోస్ని లైక్ చేసి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నాకు చాలా సపోర్ట్ అవుతుంది. సో మీరిచ్చే హెల్ప్ అనేది నాకు చాలా హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, నా ఛానల్ గ్రోత్ ఉంటుందన్నమాట. సో ఈరోజు అయితే నేను డీమార్ట్కి వచ్చానండి. యాక్చువల్గా మా కోసం అయితే రాలేదు, మా అమ్మమ్మ కావిడ తనకి బూస్ట్ కావాలి, కొంచెం తెచ్చిపెట్టమ్మా అంటేను వచ్చానన్నమాట. నేను వచ్చే ముందు ఏమనుకున్నానంటే అదొక్కటే తీసుకొని వచ్చేద్దాము అని అనుకున్నాను. కానీ వన్స్ డీమార్ట్కి వెళ్ళామంటే మన మాట మీద మనం ఉండం కదండి ఎప్పుడు. సో అక్కడ డీమార్ట్లో సరుకులు చూసామంటే ఇంక ఏదో ఒక ఇంట్లో ఉండే అవసరమైన వస్తువు గురించి గుర్తొచ్చేస్తుంది. ఇంక సర్లే, అంత అప్పటికి కూడా నేను ఏం కొనొద్దులే అని చెప్పేసి అనుకొని ఒకసారి రౌండేస్ వద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇదిగోండి వెళ్ళి నాకు ఇంట్లో ఇంకేమైతే ప్రజెంట్ అవసరం ఉన్నాయో అవన్నీ వేసానన్నమాట. ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకున్నాను. ఈసారి వచ్చేసి కొన్ని బాయ్స్ టీషర్ట్స్ అని షార్ట్స్ వచ్చాయండి. టీషర్ట్స్ రెగ్యులర్గానే ఉంటాయి, కానీ ఈ షార్ట్స్ అనేవి ఈ మధ్య డిమాండ్లో వస్తున్నాయి అన్నమాట. సో నేను ఫస్ట్ నుంచి వెతికాను, కానీ మా వాడికి సైజు అసలు దొరికేవి కాదు. ఉన్న సైజువేమో ఎక్కువ, కొంచెం ఎక్కువ కాస్ట్ ఉండేవి. ఈసారి కొన్ని షార్ట్స్ బాగున్నాయి, మా వాడికి సరిపోయే సైజు వచ్చినాయి అన్నమాట. సో ఇంకా వాడికి ఒక టీషర్ట్ అను ఇంకొక షార్ట్ కూడా వేసానన్నమాట. షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ప్రస్తుతానికైతే ఒక్క జత మాత్రమే తీసుకున్నానమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో షాపింగ్ అయిపోయింది, ఇంకెక్కువసేపు ఉంటే ఇంకేమైనా తీసుకోవాలనిపించదు అని చెప్పేసి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాను. ఇదైతే నా ఫేవరెట్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, కిచెన్ సామాన్లన్నీ ఉంటాయి కదా. సో ఒకసారి మొత్తం అంటే కొందామని ఏమనుకోవట్లేదు, కానీ ఒకసారి మొత్తం చూసి వద్దాము అని అనుకున్నాను. గ్లాస్ అండ్ సిరామిక్ ఐటమ్స్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో వాటిలో ఏదన్నా కొంచెం క్యూట్గా ఏమన్నా డిజైన్ బాగున్న ప్రొడక్ట్, ఏదన్నా మనకి సర్వింగ్కి ఏదన్నా యూజ్ అవుతుంది, బాగుండిద్ది అనిపించిన వెరైటీస్ కానీ ఐటమ్స్ కానీ ఏమన్నా వస్తే తీసుకుంటాను. సో ఈసారి అయితే ఏమీ రాలేదు, అన్నీ రెగ్యులర్గా ఉన్నాయి వచ్చాయన్నమాట. సో ఇవైతే ఇప్పుడు ఉండేవే, వీటిలో ఆల్రెడీ నేను తీసేసుకున్నాను. ఇంకా ఏమైనా కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా వచ్చాయేమో అని చెప్పి చూశాను. సో ఇది వచ్చేసి కాఫీ మగ్ అన్నమాట, 59 రూపీస్ ఉంది. సో ఇది కూడా నా దగ్గర ఉంది. సో ఇంకేమైనా కొత్తగా వచ్చాయేమని చెప్పి చూశాను, ఏమీ లేవు. డీమార్ట్కి వచ్చి ఉత్తి చేతులతో వెళ్ళడం అనేది చాలా కష్టం అండి. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక ప్రొడక్ట్ అయినా కొని వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి వియర్ గ్లాస్, చాలా బాగుంది డిజైన్, డైమండ్ షేప్. సో ఇంట్లో షోకి పెట్టుకోవడానికి నా బాగుండిద్ది తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులేమో హస్బెండ్ అరుస్తారేమో అని చెప్పేసి అక్కడ పెట్టేశాను, ఎందుకు తీసుకొచ్చావని అంటారేమోనని అక్కడ పెట్టేశాను అన్నమాట. సో ఇవన్నీ ఇంకా రెగ్యులర్గా వచ్చేవేనండి, ఈసారి కొత్తగా ప్రొడక్ట్స్ అయితే ఏం రాలేదు. యాక్చువల్గా అయితే డీమార్ట్లో ఫోటోషూట్ కానీ వీడియోస్ కానీ అలా లేదు, కాకపోతే నేను తీసానన్నమాట, మీతో షేర్ చేసుకుందామని చెప్పి తీసాను. నార్మల్గా అయితే అసలు తీయను, ఏమన్నా పిల్లలు ఏమన్నా ఉంటే ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకుంటాను అంతే. అయితే నేను అదే టైంలో వీడియో షూట్ చేస్తుంటే పక్కన ఇంకొక వేరే బాయ్స్ ఉంటే వాళ్ళు గ్లాసెస్ పెట్టుకొని, సన్ గ్లాసెస్ ఇవి ఉంటే అవి పెట్టుకొని ఫొటోస్ దిగుతున్నారన్నమాట. అట్లా వాళ్ళు ఫోటో దిగడం, అక్కడున్న ఒక సెక్యూరిటీ లేడీ చూసి వాళ్ళని అట్లా అరిచేశారు ఫ్లోర్ మీదే. ఇంకా దెబ్బతో నాకు భయం వేసి ఇంక నేను కూడా ఇంకా అక్కడితో షూటింగ్ ఆపేసాను అన్నమాట. ఇదంతా వాళ్ళని అరవక ముందు తీసిన వీడియో అన్నమాట. వాళ్ళని అరవడం నేను చూసిన తర్వాత ఇంకా ఆపేశాను, ఇంకా జస్ట్ ఒక 2-3 క్లిప్స్ మాత్రమే తీసుకున్నానమాట. ఎంతైనా డీమార్ట్లో షాపింగ్ అంటే చాలా సరదాగా అయిపోతుంది, అస్సలు బోర్ కొట్టదు, టైం తెలియదు. మనం పిల్లలతో వెళ్ళినా కూడా అసలు వాళ్ళు ఇసుకిచ్చరు ముందు వాళ్ళు. మా పిల్లలైతే ఎప్పుడు మమ్మల్ని ఇసుకిచ్చలేదు, వెళ్ళిపోదాం పదా అని. అదే డీమార్ట్ కాకుండా ఇంకా వేరే ఏదైనా మాల్కి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్దాం పదా ఇంక ఇట్లాగే ఇసుకిస్తారనమాట. సో కానీ డీమార్ట్లో షాపింగ్ అయితే ఎవరన్నా ఎంజాయ్ చేయొచ్చు, నేనైతే ఎంజాయ్ చేస్తాను. మ్యాక్సిమం అందరికీ బాగుంటుంది డీమార్ట్లో షాపింగ్, పైగా హోల్సేల్కి వస్తాయి కాబట్టి.
సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి డీమార్ట్లో దొరికేవన్నీ రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. సో డీమార్ట్లో షాపింగ్ అయితే నేను ఎంజాయ్ చేస్తానండి, నాకు అది బోర్ అనేది కొట్టదనమాట. అంటే కొన్నా కొనకపోయినా తిరగడం అనేది నాకు ఇష్టం అనమాట అక్కడ. సో మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఇష్టమా, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటనేది మీరు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో నేను మీకు రిప్లై ఇస్తానండి. ఇంకా తర్వాత ఇంకా ఏమీ కొనాలనుకోవట్లేదు. పైన ఫ్లోర్స్ అని ఒక రౌండ్ వేసి ఇంకా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాను అనమాట. కిందకు వచ్చి చూస్తే ఎంతమంది జనం ఉన్నారంటే ఒక్కొక్క కౌంటర్ దగ్గర 7 to 8 ఉన్నారండి. అంతమంది జనం ఉన్నారు, అసలు నించోడానికి కూడా ప్లేస్ లేదనమాట. నేనేం చేశానంటే ఆఫ్టర్నూన్ 1 o'clockకి పిల్లల్ని స్కూల్కి పంపించేసి అటు నుంచి అటు డీమార్ట్కి వచ్చాను. మళ్ళీ ఈవినింగ్ 4 లోపల తిరిగి వచ్చేయాలని వచ్చేసాను. నేను కిందకు వచ్చేసరికి 2:30 అయ్యిందండి. ఇంకా 2:30 అంటే 4 కల్లా బిల్డింగ్ అవుతుందా అనిపించింది, అంతమంది జనం ఉన్నారు. సో నాకు అప్పుడు అర్థమైందనమాట ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మాత్రం అస్సలు డీమార్ట్కి వెళ్ళకూడదు, ఎందుకంటే అక్కడ స్టాఫ్ కూడా లంచ్కి వెళ్తారు కాబట్టి కౌంటర్లో కొంతమంది బిల్లింగ్ చేసేవాళ్ళు ఉండరన్నమాట. సో అలాంటప్పుడు ఇట్లా రష్ ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా నాకు బిల్లింగ్ అయిపోయేసరికి 3:45 అయిపోయిందండి. అంతసేపు నుంచో నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా మొత్తం ట్రాలీలో వేసుకొని వచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట ఇంటికి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. డీమార్ట్లో ఎలాగోలా వీడియో షూట్ కంప్లీట్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.